136వ కీర్తన మొదటి వచనం. 136వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన కృపము నిరంతరము ఉండెను. ఇక్కడ కృప అని పదం వాడారు, కానీ ఏ భాషలో దొరకని పదాన్ని వాడారట. అక్కడ ఎక్కడా దొరకని పదం, ఆ పదం అది కేవలం ఎబ్రీలో మాత్రమే వాడతారట. ఎసైడ్ అంటారు దాన్ని. ఎక్కడ దొరకదట ఆ పదం చూడండి. అందులో కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఆ పదాన్ని ఇంగ్లీష్లో సుమారు 169 సార్లు వ్యాఖ్యానించారట. ఎందుకంటే ఆ వర్డ్ని ఎలా వర్ణించాలో తెలియలేదట. అది ఎబ్రీ శబ్దంలో తప్ప ఇంకెక్కడ లేదట. ఎక్కడ దానికి సరి అయిన అర్థం దొరకలేదట. దానికి పర్యాయ పదాలు ఇచ్చారు చూడండి. కొన్ని పదాలు లవ్, మెరిసీ, కవనెంట్. ఆ పదాలు ఒక్క పదాన్ని ఎలా వివరించాలో ఊహలకు కూడా అందలేదట. కృత నిబంధనలో మనకు కనిపిస్తుంది, కృత నిబంధనలో ప్రేమకు తార్కాను మనకేం, అగాపే. అగాపే కన్నా గొప్ప పదం ఏంటి చూసి ఎబ్రిలో ఈ పదం. అది దొరకదట. ఎక్కడ ఏ భాషలోకి పోయినా సరైన పదం దొరకలేదట. అందుకే దాన్ని వ్యాఖ్యానించారట. సుమారు 169 సార్లు ఇంగ్లీష్ వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని లోతేంటి, దాని ఎత్తేంటి, దాని పొడవేంటి, దాని బరువేంటి మనకు అందదట. మరి ఎట్లా అంటే దానికి ఒకే ఒక్క తార్కాన్ని ఇచ్చారు, దాన్ని అనుభవిస్తే తప్ప ఎప్పటికీ మనకి తెలియదట. అవును, ఆ ప్రేమను మనం వర్ణించలేమంటే వర్ణించలేం. అది ఊహలకు అందదంటే అందదు. ఎందుకు అందదంటే అది పదాలకు అందని ప్రేమ, మాటలకు దొరకని ప్రేమ, కవిత్వాలకు దొరకని ప్రేమ, అక్షరాల్లో చేర్చలేని ప్రేమ, అక్షరాలకు పట్టని ప్రేమ. అది దేవుని ప్రేమ, అది నిబంధన ప్రేమ. ఆ నిబంధన ప్రేమ కొరకు తన్ను తాను అర్పించుకున్న ప్రేమ. అది అనుభవిస్తే తప్ప అర్థం అవుతుంట. అందుకే ఎబ్రీ శబ్దంలో ఈ పదాన్ని ఎక్కడ ఎలా ట్రాన్స్లేషన్ చేయాలి, ఎప్పటికీ దొరకని పదం అంటది, ఎప్పటికీ దొరకదట. అందుకే దానికి వ్యాఖ్యానాలు ఇస్తారట, వివరణలు ఇస్తారట. ఉదాహరించడమే తప్ప, అర్థమయ్యేలా క్యారెక్టర్ని మాట్లాడటమే తప్ప దానికి తూగే పదాలు ఎక్కడా లేవట. అలాంటి ప్రేమ కేవలం బైబిల్లో మాత్రమే వాడబడింది. ఎందుకంటే సత్యదేవుడు గారికి అది సత్యమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందంటే గుర్తుపెట్టుకోండి. ఒకరోజు వైజాగ్లో, బాగా వినాలి, ఒకరోజు వైజాగ్లో ఎథిజం ఉంది కదండి, నాస్తికవాదులకి పెద్ద పెట్ట. ఈ దేవుడు లేడన్న ఒక పెద్ద వాదన జరుగుతుందట. దేవుడు ఉన్నారని ఒక గుంపు వచ్చి వాదన చేస్తుందట. బాగా విన్నాను. ఎప్పుడైతే వాదోపవాదన జరుగుతుందో, ఈ వాదోపవాదన జరుగుతున్నప్పుడు అందరూ తెగ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ స్కాలర్స్, వాళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారు. దేవుడు లేడని ప్రూవ్ చేస్తున్నారట. మనవారు కూడా ఇటు నుంచి డిఫెన్స్ చేస్తున్నారు. నాస్తికులకి, ఆస్తికులకి డిఫెన్స్ వైజాగ్లోనే జరిగిందట. కానీ సడన్గా ఆ ప్రోగ్రామ్ ఎండ్ అవుతున్న టైంకి క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయిందట. క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు నాస్తికులు. ఒక పెద్ద ఆయన లేచి వచ్చాడు. సరైన చెప్పులు లేవు ఆయనకి, సరి అయిన చొక్కా లేదు ఆయనకి. పల్లెటూరు మాసిపోయిన చొక్కా, మాసిపోయిన కాళ్ళుతో ఆయన అలా ఏదికెక్కి, ఒక కమల ఉంటుంది చూసారా, కమల పండు, దాన్ని ఒలుస్తూ 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 వచ్చి ఎవరైతే నాస్తికుడు ఉన్నాడో ఆ నాస్తికుడి చేతుల్లో పెట్టి ఆ తొక్కలు, ఆ తొక్కలన్నీ, ఆ కమల తొక్కలు ఏవైతే ఉన్నావో అన్నీ ఆయన చేతుల్లో పెట్టి తొనలు మాత్రమే ఈయన తింటూ అన్నాడట. టేస్ట్ ఎలా ఉంది అని అడిగాడట. అదే రుచి ఎలా ఉంది అని అడిగాడట. నాస్తికుడు సీరియస్గా చూసి అన్నాడట, నీకేను పిచ్చా, తొక్కలు నా చేతిలో పెట్టి తొనలు నువ్వు తినేసి నా టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నావు అన్నాడట. అప్పుడు అన్నాడట పల్లెటూరు ఆయన, దేవుడు రుచి ఏటో తింటున్న నాకు తెలుసు తప్ప తొక్కలు పట్టుకుని అడుగుతున్న నీకేం తెలుసు అని అడిగాడట. ఇది వాస్తవం, ఇది నిజమే. దేవుడు మనకు ఎలా తెలుస్తాడంటే అది రుచి చూసిన వాడికి తప్ప ఎవడికి తెలియదు. అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే యెహోవాను రుచి చూసి ఎరుగుడి. ఆయన ఎలా తెలుస్తాడు, ఇలా లెసన్స్ చెప్తే తెలియడు. ఆయన ఎలా తెలుస్తాడు, కొన్ని బైబిల్ పాఠ్యాంశాలు నేర్చుకుంటే తెలియడు.
అవి స్పీకర్ అయితే తెలియడు, విశ్వాసిగా సీనియర్గా పండిపోతే తెలియడు. మరి ఎలా తెలుస్తాడు? దేవుని ప్రేమను అనుభవిస్తే దేవుడు, లవ్ గాడ్. ఆయన ప్రేమలోకి వెళ్ళాలి. ఆయన ప్రేమ అమ్మాయుడు, ఆయన నిబంధన ప్రేమ కలిగిన వాడు. మాటిచ్చాడో ఇక మాట తప్పని ప్రేమ అమ్మాయుడు. ఆయన ప్రేమను అనుభవిస్తే తప్ప అది మాటలకు మనకి అందదట. పౌలు అంటున్నాడు, దాని ఎత్తు లోతు దాని ఎడల్పు గ్రహించడానికి ప్రేమ, జ్ఞానానికి మించిన ప్రేమ క్రీస్తు ప్రేమని తెలుసుకోవడానికి రండి అంటున్నాడు. అది జ్ఞానంతో వర్ణించలేమట, పదాలతో వర్ణించలేమట, ఏ కొలతలతో వర్ణించలేమట. అది ఎంత ఉందో మనకి తెలియదు. దానిలోకి రా, తెలుస్తుంది అంటే.